అంటే ఇది హైడ్రా సి మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అండ్ ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ సి నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదు వీళ్ళు చేసి మేమే మాట్లాడాలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చమనే కలిసి అసలు కొట్టక ముందు నేను ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడినది, హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నదీ పరివాహక మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశాను. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే మన ఇట్ విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తుంది రైటే, మనం కూడా చెయ్యాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్సివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది ఒక డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే జరిగింది కట్టేసిన ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో. ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం మనం, అన్ప్రెసిడెంటెడ్. లాస్ట్ 50 ఇయర్స్లో మనం చూడలే. ఇంకొన్ని డేటా ప్రకారం 200 ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి ఇందాక పొద్దున్న చూస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ లెట్ అస్ టేక్ 50 ఇయర్స్ రికార్డ్. ఈ 50 సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మనకి ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాలే. ప్రతి 10 సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవడం, సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం, ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోటకు కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకం చెప్పడం జరిగింది. ఈరోజు మన వరదలు వచ్చినాయి, ఓకే మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం. కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం, అలా పనిచేసి ప్రతిది ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ రికార్డ్. ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరి ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్కి గురైంది, లేదంటే ఇది సహజ స్థితి, ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్, దీని ఎన్ని రీచింగ్ పాయింట్ ఇది, ఈ ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎంత వయలేషన్ జరిగింది, ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పెర్సియోజ్ మెథడ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు, ఏదో ఒక 2-3 అంటే మన హైడ్రాలాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు, ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి, బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు, అవి ఎలా కొట్టాలి, వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ. అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు, అప్ప వాళ్ళు తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాగే ఒక చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. సో ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాల నుంచి మొన్న నేను ఉదాహరణకి ఒక చిన్న వైలేషన్ జరిగింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే, నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించరు. అలాంటిది మనకు మెథడాలజీ ఉంది. కర్ణాటకకి వెళ్ళినా ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడా తెలిసిపోద్ది,
అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ ద్వారా. అలాంటిది ఏదో ఊహించి మనం ఒకటి దాన్ని వాడుకొని, సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు, పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు లేఅవుట్లు వేసేస్తున్నారు. ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయా, ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ. అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్.